హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆవర్ ఛానల్ ప్రణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ సింపుల్గా అండ్ క్విక్గా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం స్పెషల్గా బ్యాచిలర్స్కి అండ్ బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి మిక్సీతో పని లేకుండా మనకి అన్నీ బయట దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకున్నాం ఈ రెసిపీ వచ్చేసి చాలా జ్యూస్ జ్యూసీగా ఉంది కదండి పీస్ వచ్చేసి చాలా టేస్ట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను కడాయి తీసుకుంటున్నాను స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక పెద్ద సైజ్ టమాటోని అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను టమాటో అంతా కూడా వరకు కూడా ఉడికించుకోవాలి టొమాటో ఉడికిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఒక ముప్ప కేజీ చికెన్ తీసుకుంటున్నానండి ఇక్కడ అంతా కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాటర్తో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆ క్లీన్ చేసుకున్న చికెన్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లిడ్ని క్లోజ్ చేసేసి ఉడికించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు చూసారా కలర్ కొంచెం చేంజ్ అయిపోయింది ఇప్పుడు నేను ఒక పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అంతా కూడా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు నేను దాని మీద ఒక లిడ్ని ప్లేస్ చేసేసుకుంటున్నానండి లిడ్ని ప్లేస్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ కారం యాడ్ చేసుకోండి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆ మసాలా అంతా కూడా కర్రీకి పట్టేలాగా పీసెస్కి ఇప్పుడు ఒక లీడ్ని ప్లేస్ చేసి ఒక టూ మినిట్స్ ఆవిరికి పట్టనివ్వండి ఆ మసాలా అంతా కూడా పీసెస్కి అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలి అంటే అంత వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లడ్ని ప్లేస్ చేసి ఉడికించుకోవాలి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది సో మనకి చికెన్ కర్రీ కుక్ అయిపోయినట్లే ఇప్పుడు నేను దీంట్లో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫైనల్గా అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఫైనల్గా మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్ అండ్ క్విక్గా చేసేసుకున్నామో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్